హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ క్రియేషన్స్. నేను మీకు ఈరోజు చూపించబోయే ఐటమ్ వచ్చి మైసూర్ బజ్జీ అండి. చాలా పర్ఫెక్ట్గా మైసూర్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు మైసూర్ బొండాన్ని ప్రిపేర్ చేసుకుంటే పక్కా టిఫిన్ సెంటర్ స్టైల్లో మైసూర్ బజ్జీ వస్తుంది మీకు. ఇప్పుడు ముందు ప్రిపరేషన్ చూద్దాము. ఒక బౌల్లో 3 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను నేను. మూడు కప్పుల మైదా పిండికి పెరుగండి పుల్లగా ఉండొద్దు. 1-2 కప్పుల పెరుగు, 1/2 కప్పు వాటర్ని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పెరుగు యాడ్ చేసుకొని ఆ తర్వాత సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా పిండిని బీట్ చేసుకోవాలి. వాటర్ని మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా బీట్ చేసుకోవాలి. మనం పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటామో మనకు బోండాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం ఇలా బీట్ చేయడం వల్ల పిండి లోపల ఏరియేషన్ వచ్చి ఫ్లఫీగా వస్తాయి బోండాలు మనకు. మజ్జిగతో కలిపి మనం ఇప్పుడు 2.5 కప్పులు మాత్రమే వాటర్ యూజ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో మీరు పిండిని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా పర్ఫెక్ట్గా టిఫిన్ సెంటర్ స్టైల్లో ఉండే మైసూర్ బొండాలని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా 1-2 గంటల పాటు నాననివ్వాలి. అప్పుడు మనకు చాలా పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, 1-2 అవర్స్ నానిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి పిండిని. ఈ లోపల నేను ఆయిల్ హీట్ చేయడానికి పెట్టానండి. ఆయిల్ కూడా మంచిగా వేడవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాము ఆయిల్ వేడైందా లేదా అని. చూస్తున్నారు కదా, మనం ఆయిల్లో బోండా వేగంగానే అలా పైకి తేలింది. ఈ స్టేజ్లో మనం ఆయిల్లో బోండాల్ని యాడ్ చేసుకోవాలి. బోండాల్ని వేయంగానే కలపొద్దు, అలాగే 1-2 నిమిషాల పాటు వదిలేస్తే అవి మనకు వేగి వాటంతలవే పైన ఫ్లోట్ అవుతాయి ఆయిల్లో. అప్పుడు మనం వాటిని టర్న్ చేసుకోవాలి. ఈ పద్ధతిలో చేసి చూడండి ఒకసారి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయి బొండాలు. చూడండి, 1-2 నిమిషాలకి మనకు ఎంత ఫ్లఫీగా బోండాలు రెడీ అయిపోయాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బోండాల్ని సాంబార్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆహా అంటారు అందరూ. మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. నేను చెప్పిన ఈ కొలతలు పాటించి ప్రిపేర్ చేస్తే బోండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.